ఒక హై డ్రామా మధ్య ఈరోజు శిల్పకళా వేదికలో స్టాండప్ కామెడీ షో జరగబోతోంది ముందుగా ఉదయం నుంచి మునావర్ ఫారూక్కి అనారోగ్య కారణాల వల్ల షోకి వస్తాడో రాడు అని అనుకున్నారు మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ లైవ్కి వస్తానని చెప్పి కూడా నెట్వర్క్ ప్రాబ్లం వల్ల రాలేకపోతున్నాను అన్నారు కానీ అనుకున్నటువంటి సమయానికి ముందుగానే ఒక రెండు గంటల ముందుగానే షో ప్రారంభమైంది సో ప్రస్తుతం మనతో పాటు రాజాసింగ్ కూడా ఉన్నారు హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోనే ఉంచారు సార్ ఒక హైడ్రామా మధ్య షో కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ జరుగుతోంది ఉదయాన్నే టికెట్స్ అన్నీ కూడా బుక్ అయిపోయాయి మరి షోని అడ్డుకుంటామని మీరు చెప్పారు కానీ షో మాత్రం జరుగుతూ ఉంది ఇప్పుడు దురదృష్టం కేటీఆర్ గారు తెలంగాణ పోలీసు ఇంత ఫోర్స్ పెట్టుకొని ఈ ఫాల్తూ ఒక కామెడియన్ ప్రోగ్రామ్ మీరు చేపిస్తున్నారు ఇవాళ తెలంగాణలో మైనారిటీ కాదు హిందువులు జనాభా ఎక్కువ అది ఆలోచన కేటీఆర్ గారు చేసుకోవాలి చూడాలది కానీ హిందువులు మనోభావాలకి దెబ్బ తగలిగేలాగా ఒక ఫాల్తుగానే పిలిపించి మొత్తం పోలీస్ ఫోర్సు మాకు అరెస్టు నిన్న అరెస్టు కార్యకర్తలు ఇవాళ ఎంతోమంది కార్యకర్తలు పోయి అడ్డుకోవాలని ప్రయత్ ప్రయత్నం చేస్తున్నారు అందరికీ పోలీస్ స్టేషన్లో బ్లాక్ చేసి ప్రోగ్రామ్ చేపిస్తున్నారు దానికి అర్థమైంది ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు కేటీఆర్ గారు అంటే హిందువులు ఏం చెయ్యరా హిందువులకి ఏం చేత కాదా ఆ ఆలోచన మీలో ఉంటే ఓకే ఇవాళ మీ డే పోలీస్కి ఒక లేబర్ లాగా మీరు వాడుకున్నారు ఇవాళ ఒక దేశద్రోహి ఒక ధర్మద్రోహికి అంత సెక్యూరిటీ ఇచ్చి మీరు ప్రోగ్రామ్ చేపిస్తున్నారు చేపిస్తున్నారు కదా ఓకే ఇవాళ డే మీది రేపటి నుంచి డే మాది రేపటి తర్వాత మా నోరు కూడా జారుతుంది మేము కూడా ఒక పెద్ద కామెడీ చేస్తాం మళ్ళా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే దానికి కేటీఆర్ఏ బాధ్యతుడు డీజీపీ బాధ్యతుడు మీరు ఎంత ఘోరం చేసినారు కదా ఎంత గలీస్ పని మీరు చేసినారు కదా ఇప్పుడు చూడండి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది సార్ నిన్న బెంగళూరులో జరగాల్సిన షో వాయిదా పడింది ఈరోజు కూడా వస్తాడో రాడో తనకు అనారోగ్యం ఉంది అని అనుకున్నారు కానీ అనుకున్నటువంటి విధంగానే ఒక టూ అవర్స్ ముందుగానే ప్రీ పాండ్ చేశారు ప్రోగ్రామ్ని అంటే తను కూడా భయపడ్డాడని అనుకుంటున్నారా లేకపోతే ఒక ప్రభుత్వం నుంచి ఖచ్చితమైనటువంటి హామీ వచ్చిన తర్వాతనే తను షోకి అటెండ్ అవుదామని అనుకుంటున్నాడు ఎనిమిది నెలల్లో ఫార్టీ ప్రోగ్రామ్స్ నలభై కార్యక్రమం ఈ ఫాల్తు వ్యక్తిది కార్యక్రమం క్యాన్సిల్ అయింది నిన్న బెంగళూరులో కూడా నువ్వు వస్తే చెప్పుదండేస్తాం తరిమి తరిమి కొడతామంటే బెంగళూరులో కూడా ప్రోగ్రామ్ రద్దు అయింది ఇక్కడ కూడా ఆయనకి రానికి చాలా భయపడ్డారు పన్నెండు గంటలకి ఇన్స్టాగ్రామ్లో వస్తా వాళ్ళు కూడా రాలే ఈయనకి ఎంత భయం ఉంటే అంట రిటర్న్ పోతాడో లేదో కూడా ఆయనకి నమ్మకం లేకుండా అంత ఆయనకి భయం ఉండేది కానీ మన ట్విట్టర్ మ్యాన్ ధర్మద్రోహి ఈ మన మున్సిపల్ కార్పొరేషన్ ఈ మినిస్టర్ అంట ఫాల్తూ మినిస్టర్ ఈయన ఆయనకి హామీ ఇచ్చిండు నీకేం కాదు ఒక దోమ కూడా నీకు కరవదు నేను మొత్తం ఫోర్స్ పెట్టినా పెట్టినా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ప్రోగ్రామ్ చేయి నువ్వు ప్రశాంతంగా పోవచ్చు ఈయన హామీ ఇచ్చిన తర్వాతనే ఆ ఫాల్తుగాడు ఈ ప్రోగ్రామ్ చేస్తుండు లేకపోతే ఆయనలో అంత భయం అంత లేదు ఆయన ఫాల్తుగాడు చిన్న చిన్న కార్యకర్తలు మధ్యప్రదేశ్లో ఈయనకి పోయి కొట్టినారు అంత సీన్ లేదు ఈయనకి వేస్ట్ కామెడీ అని మన తెలంగాణలో అండి మన తెలంగాణలో మన తెలుగు వాళ్ళు చాలా మంచి మంచి కామెడీ చేసే వాళ్ళు ఉన్నారు ఇవాళ యావత్ భారతదేశంలో మన కామెడీల పేరు ఉంది ఇవాళ యావత్ భారతదేశంలో వాళ్ళకి పిలవండి వాళ్ళు కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్ మాకు చూస్తుంది మాకు రెస్పాన్స్ ఇచ్చింది మాకు అవకాశం ఇచ్చిందని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ మన తెలంగాణ కామెడీల్ని పక్కా పెట్టి హిందూ దేవీ దేవతల్ని తిట్టి అట్లాంటి మునవర్ ఫారూఖిని పిలిపించి కార్యక్రమం చేపిస్తున్నారంటే ఇవాళ మీరు చేసిన తప్పు పనులు తెలంగాణ రామ భక్తులు అబ్జర్వ్ చేస్తారు మీకు పనిష్మెంట్ కూడా ఇస్తారు సార్ షోని అడ్డుకుంటాను అన్న రాజాసింగ్ ఇంటికే పరిమితమయ్యాడు చుట్టూ పోలీస్ పహారా కూడా ఉంది మరి త్వరలో ఒక కామెడీ షో కూడా చేస్తానని మీరు అనబోతున్నారు అంటే రాజాసింగ్ ఏం చేయబోతున్నాడు త్వరలో ఇప్పుడు నా రాముడిని తిట్టినైనా సీత తల్లికి తిట్టినైనా ఇప్పుడు ఏ వ్యక్తి ఏ భాషలో వింటాడు ఆ భాషలో నేను ప్రయత్నం చేస్తా కొన్ని రోజు తర్వాత ఒక మంచి రోజు చూసి నేను కూడా ఒక కామెడీ కార్యక్రమం సోషల్ మీడియాలో పెడతాను ఎందుకంటే ఇప్పుడు నా మా గవర్నమెంట్ కాదు కదా మేము కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసి ప్రజా రైలీ చేసి ఏదో పెద్ద మీటింగ్ చేసి చేయాలంటే ఈ ఫాల్త్ గవర్నమెంట్ కానీ ఈ చేత కానీ పోలీసు వాళ్ళు కానీ మాకైతే పర్మిషన్ లేదు కానీ సోషల్ మీడియాలో ఒక మంచి కామెడీ చేస్తా నా కామెడీ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ వాతావరణంలో చాలా వేడిగా వచ్చేస్తుంది చాలా హీట్ అయిపోతుంది మళ్ళా ఆ హిట్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దానికి డీజీపీ గారు కేటీఆర్ గారే బాధ్యత సార్ షోని అడ్డుకుంటామని కొన్ని నెలల ముందే చెప్పారు ఈవెన్ షోని తగలబెడతామని కూడా మీరు వార్నింగ్ ఇచ్చారు ఇంత జరుగుతున్నా కనీసం అక్కడ ఏదైనా ప్రమాదాలు జరుగుతాయేమో అల్లర్లు జరుగుతాయేమో అనే ఇది కూడా లేకుండా చాలామంది షోకి అటెండ్ అవుతూ ఉన్నారు మునవర్ షోరూక్ మునవర్ ఫారూక్కి ఫాలోవర్స్ కూడా అక్కడ శిల్ప కళావేదిక గేట్ దగ్గరకు వచ్చి ఈయన ప్రోగ్రామ్ చేసుకుంటే రాజసింగ్ఖ్య ఏంటి అని కూడా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి తెలియదు అంటారా ఇలా దేవతల గురించి కామెంట్ చేశారు దేవుళ్ళని కించపరిచేలా కామెంట్ చేశాడు అని ఇప్పుడు అక్కడ పోయోలు హిందువులు గారు ఈయన షోకి పోయేలు రామభక్తులు కారు ప్రత్యేకంగా చాలామంది ఆన్లైన్ టికెట్ బుక్ చేసిన తర్వాత క్యాన్సల్ కూడా చేసుకున్నారు అరే ఈ ఫాల్తూ వ్యక్తి ఈయన ప్రోగ్రాంలో పోవకూడదని కానీ ఇదే కేటీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలని పెట్టించి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవాలని వాళ్ళు నింపినారు కార్యకర్తలకి వాళ్ళ కార్యకర్తలున్న లోపట ధర్మ ఉన్నారు లోపట ఏ ఫా ఫారూక్కి ఫాలోవర్ ఈ కామెడీ షోకి వచ్చిన వాళ్ళు చాలా మంది తక్కువ చాలామంది క్యాన్సల్ కూడా చేసుకున్నారు అది వాస్తవం బయట పెట్టండి మీలో దమ్ముంటే అది పెట్టండి అది బయట ఇవాళ శిల్పకళ వేదికకి పోయి దారుకి ప్రతి చౌరస్తాలో వందల పోలీసులు పెట్టేసినారు ఎన్నో గ్రూప్ ఇవాళ మా అరెస్ట్ అయింది పోయినారు మా కార్యకర్తలు అడ్డుకొనిక పోయినారు ఆ శిల్పకళ వేదికను ఏదో చేయాలని కూడా పోయినారు కానీ ప్రతి ఒక్క పొల్యూషన్లో మా కార్యకర్త పట్టుకొని పోయాడు మీలో దమ్ముంటే ఎడవండి మాకు ఎడిసి చూడండి మీ కార్యకర్త అక్కడ మేము ఇక్కడ చూసుకుందాం ఎవరు గెలు సార్ చూడండి అది అన్నట్టుగానే ఇప్పుడే కొద్దిసేపటి ఆశీష్ గౌడ్ని కూడా అరెస్ట్ చేశారు కొంతమంది మీరు అన్నట్టు కార్యకర్తలు పోలీస్ డ్రెస్ లో కూడా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు వాళ్ళని కూడా అడ్డుకున్నారు ఈ మొత్తంగా ప్రభుత్వం అంటే రాజకీయ డ్రామా చేద్దామని చూసిందేమో కానీ ఈ పోలీసులు చేస్తున్నటువంటి తీర్పుని ఏమంటారు ఇందాకే మీరు పోలీసుల పైన కూడా ఒక హార్డ్ కామెంట్ చేసినట్టున్నారు పోలీసు ఇవాళ పోలీసులు పని చూస్తే మాకే సిగ్గు వస్తుంది అండి ఇంతకు ముందు ఇంత ఘోరం చేయలే పోలీసులు కూడా పోలీస్ అధికారులు ఏంటంటే మూమెంట్ని చూసి ఈ స్టెప్ వేసేది ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఏదైనా యాక్సిడెంట్ కానీ అయితే ఈ ఈ ప్రోగ్రాం వల్ల వాతావరణంలో చేంజ్ కావచ్చు ఈ ప్రోగ్రామ్ రద్దు అయితే బాగుంటుందని గవర్నమెంట్కి ముఖ్యమంత్రికి ఎవరు పెద్ద అధికారులకి చెప్పి ఆ ప్రోగ్రాం రద్దు చేసే కూడా కొన్ని సందర్భంలో వచ్చినాయి కానీ ఈ ప్రభుత్వం అంటే కేటీఆర్ చేతిలో ఆడుకుంటున్నారు డీజీపీ గారు పోలీస్ అధికారులు ఒక లేబర్గా ఒక వాష్మెన్గా పోలీసు వాళ్ళు ఇవాళ తయారు చేసినారు ఈ కేటీఆర్ గారు ఆ విధంగా పోలీసు వాళ్ళని వాడుకుంటున్నారు అందుకోసం నేను పోలీస్ అధికారులకు చెప్తున్నా ఇవాళ మీరు చేస్తున్న పని మేము ప్రతి ఒక్క పని మేము నోట్ చేసుకుంటున్నాం వచ్చే గవర్నమెంట్ ఎవరిది అది కూడా మీకు తెలుసు కానీ ఇవాళ మీరు మాపైన దౌర్జన్యం చేస్తున్నారు కదా నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది మీ పరిస్థితి ఏమవుతుంది అది కూడా ఆలోచన చేసి పెట్టుకోండి సరే ఇందాక మీరు అన్నట్టే మేము బీజేపీ కనుక ప్రభుత్వంలోకి వస్తే పోలీసులతో బాత్రూమ్లో అడిగిస్తామనేటటువంటి కామెంట్ పైన కూడా కొద్ది వివాదం జరుగుతాం ఇవాళ రాముడికి అగ్నిష్గా మాట్లాడే వ్యక్తులు హిందువుల పైన దౌర్జన్యం చేసే పోలీసు వాళ్ళు ఇవాళ మా పైన దౌర్జన్యం చేసే పోలీసు వాళ్ళు మా కార్యకర్తల్ని లాఠీచార్జ్ చేసే పోలీసు వాళ్ళు ఇవాళ ఎవరు అధికారం ఇచ్చినారు వీళ్ళకి కొట్టే అధికారం ఎవరు ఇచ్చినారు వీళ్ళకి ఇల్లీగల్ కేసులు బుక్ చేస్తున్నారు కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేస్తున్నారు ఇప్పుడు సిరిసిల్లాలో చూడే ఒక కార్యకర్త పట్టుకొని మీరు తీసుకొని పోండి కానీ బండిలో వేసుకొని ఆయనకి ఏ విధంగా కొడుతున్నారు ఘోరం కొడుతున్నారు కార్యకర్తకి బండి సంజయ్ గారు ప్రజాసంగ్రామ యాత్రకి అడ్డుకుంటే అడ్డుకునే పైన మీరు యాక్షన్ తీసుకుంటారా లేక బీజేపీ పైన కొడతారా కానీ పోలీసు వాళ్ళు ముందు ఆఫీసర్లు ముందు ఆఫీసర్కి తెలుసు దాడి జరగొచ్చు ప్రమాదం జరగవచ్చు కానీ బీజేపీ పైన వాళ్ళు అటాక్ చేసినారు బీజేపీ కార్యకర్తల పైన పోలీసులు నిలబడి అటాక్ చేపిస్తున్నారు అంటే ఇవాళ మా దృష్టిలో ఏ ఆఫీసర్ ఏం పని చేస్తున్నా తెలియదా గవర్నమెంట్ వస్తుంది వాళ్ళతో ఏం పని చేయాలి అది మేము చేపిస్తాం సో ఈరోజు మునవర్ సక్సెస్ అయ్యి రాజసింగ్ ఫెయిల్ అయ్యాడు సార్ ఇప్పుడు ఎవరు ఫెయిల్ అయిండు ఎవరు పాస్ అయిండు తెలంగాణలో ఉన్న రామ భక్తులకి తెలుసు నేనైతే నేను పూర్తిగా ప్రయత్నం చేసినా నేనైతే ఇంతవరకు చేయాలి ఇంతవరకు చేసినా కానీ ఇవాళ మా బయట పోలీసులు లేకపోతే ఇవాళ ఏమాయేడిది అది నాకు తెలియదు కానీ నేను మొత్తం బలం పెట్టినా నేను కానీ ఏంటంటే ఈ పోలీసుల వల్ల ఇవాళ నేను ఫెయిల్ అయినా సార్ మీరు అడ్డుకుంటామని చెప్పిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో సర్చ్ చేయడం మొదలు పెట్టారు అసలు ఎవరు ఈ మునావారు ఏ కామెంట్ చేశాడో అని చూసిన వాళ్ళు కూడా ఇందాక మీరు అన్నట్టుగా అనుకున్నారు ఛీ ఇలాంటి వాడి షోకి మేము వెళ్ళడము అని కూడా సో అట్లాంటి సోషల్ మీడియా ఫాలోవర్స్ కానీ స్టాండప్ కామెడీ చాటుల దేవతలను దేవుళ్ళను కించపరిచేటటువంటి వాళ్ళకు మీరు ఇచ్చే నేను మునవర్ అట్లాంటి ఫాల్ తోలికి నేను ఒక్కడొక్క మాట చెప్తున్నాను మీరు షో చేయండి కామెడీ చేయండి కానీ ఏ పైన కూడా కామెంట్ చేయకండి చేస్తే దానికి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అదేవిధంగా ఇట్లాంటి వ్యక్తులు ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఎవరు కూడా పోకూడదు ఎందుకంటే మీరు పోతారు మీరు టికెట్ కొనుక్కుంటారు ఇట్లాంటి వ్యక్తులకి బలం దొరుకుతుంది అందుకోసం ఇట్లాంటి వ్యక్తులకి ఏ ధర్మంకి చెందిన వాళ్ళకైనా ఉండని మీరు బైకాడ్ చేస్తే ఇంకొకసారి ఇట్లాంటి వ్యక్తులు తప్పు మాటలు మాట్లాడరు సో మొత్తంగా ఈరోజు రాజసింగ్ను హౌస్ అరెస్ట్ చేశారు ఆ తర్వాత షో కూడా స్టార్ట్ అయిపోయి కొనసాగుతుంది సో ఈరోజు మునావర్ షో జరిగి ఉండొచ్చు కానీ త్వరలో నేను ఏర్పాటు చేసేటటువంటి కామెడీ షో ద్వారా నేనేంటో చూపిస్తాను అని చెప్తున్నారు ఒకవేళ నేను స్టాండప్ కామెడీ షోలు కానీ ఇలాంటి షోలకు వ్యతిరేకం కాదు కానీ షోల మాటన దేవతలను కించపరిచే విధంగా కామెంట్లు చేస్తే మాత్రం సీరియస్ వార్నింగ్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు మరి త్వరలో రాజసింగ్ ఎలాంటి షో చేయబోతున్నారో మనం కూడా వేర్చుదాం కెమెరామ్యాన్ మనోహర్తో రవికుమార్ ఎన్టీవీ హైదరాబాద్